హై వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఎంఆర్ఎఫ్ టైర్స్ డీలర్షిప్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి పెట్టుబడి ఎంత లాభం ఎలా ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటేరియా ఏంటి డీలర్షిప్ కోసం ఎలా అప్లై చేయాలి ఇలాంటి అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందుగా చాలామందికి ఎంఆర్ఎఫ్ అనే పేరు మాత్రం తెలుసు కానీ ఎంఆర్ఎఫ్ అంటే అనేది పూర్తిగా ఫుల్ ఫామ్ తెలియదు మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ దాని యొక్క పూర్తి పేరు ఎంఆర్ఎఫ్ టైర్ అనేది కేఎం మమ్మిల్ ముప్పిల్లాయ్ అనే కంపెనీతో టైర్లను మ్యానుఫ్యాక్చర్ అయితే చేయిస్తుంది కంపెనీ ప్రధాన కార్యాలయం భారతదేశంలోని తమిళనాడులోని చెన్నైలో ఉంది ఇది భారతదేశం అంతటా ఎక్కువ మొత్తంలో టైర్లను ఉత్పత్తి చేస్తుంది ప్రపంచంలోని అతిపెద్ద టైర్ల తయారీ కంపెనీల జాబితాలో ఇది పద్నాలుగో స్థానంలో అయితే ఉంది ఎంఆర్ఎఫ్ సంవత్సరానికి పదహారు పాయింట్ ఆరు మిలియన్ల టైర్లను ఉత్పత్తి చేస్తుంది అలాగే క్వాలిటీ కలిగిన టైర్లను అయితే అందిస్తుంది పెద్ద పెద్ద ట్రక్స్ బస్సులు తేలికపాటి వాహనాలు ఎర్త్ మూవర్లు ఫోర్ కులిప్లు ట్రాక్టర్స్ కార్లు మోటార్ సైకిల్స్ మరియు స్కూటర్లకు తగిన సైజులలో టైర్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది భారతదేశం అంతటా ఇప్పటికే ఐదు వేల ఐదు వందలకి పైగా డీలర్షిప్లను కలిగి ఉంది ఇక వివరాలకి వస్తే ఈ ఎంఆర్ఎఫ్ టైర్ డీలర్షిప్ పొందాలి అనుకునే వ్యక్తికి కనీసం వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు నిండి ఉండాలి దరఖాస్తుదారుడు కనీసం పదవ తరగతి పాస్ అయి ఉండాలి అలాగే అతనిపై ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా ఉండకూడదు అండ్ టైర్ వ్యా వ్యాపారంపై అవగాహన కూడా అయితే ఉండాలి పెట్టుబడి ప్పటి విషయానికి వస్తే ఎంఆర్ఎఫ్ టైర్ డీలర్షిప్ ప్రారంభించడానికి మీకు సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలైతే అవసరం మీరు ఈ డీలర్షిప్ను ఏ స్థాయిలో ప్రారంభించాలి అనుకుంటున్నారో పూర్తిగా దానిపైనే ఆధారపడి ఉంటుంది షాప్ ఖర్చు అండ్ గోడన్ ఖర్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అలాగే కంప్యూటర్ సెటప్ ల్యాప్టాప్ ప్రింటర్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ కూడా ఉండాలి ఇంకా వర్కర్స్ జీతాలు అవసరమైతే ఒక వెహికల్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి సెక్యూరిటీ డిపాజిట్ మినిమం ఐదు లక్షల నుంచి గరిష్టంగా పది లక్షల రూపాయలు డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎంఆర్ఎఫ్ టైర్ డీలర్షిప్ను ప్రారంభించడానికి అవసరమైన స్థలం దాదాపు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల చదరపు అడుగుల స్థలం అవసరం అయితే మీరు టైర్లతో పాటు ఇతర ఆటోమొబైల్ ఐటమ్స్ని విక్రయించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకు మరింత స్థలం అవసరం ఉంటుంది దుకాణ స్థలం వచ్చేసి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ స్థలం అయితే అవసరం అదే గోడన్ కోసం అయితే త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ చదరపు అడుగుల స్థలం అవసరం వీల్ బ్యాలెన్సింగ్ కోసం నాలుగు వందల నుంచి ఐదు వందల చదరపు అడుగుల స్థలం అవసరం ఉంది కానీ మీరు ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు పనిచేసే వరకు కంపెనీ ప్రారంభంలో మీకు వీల్ బ్యాలెన్సింగ్ చేయడం కోసం ఎలాంటి పర్మిషన్ అయితే ఇవ్వదు డీలర్షిప్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పర్సనల్ డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ కార్డ్ కరెంటు బిల్ రేషన్ కార్డ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పాస్బుక్ అండ్ చెక్బుక్ ని కలిగి ఉండాలి అలాగే షాపు అగ్రిమెంట్ సేల్ డెడ్ రెంటు డాక్యుమెంట్స్ ఎన్ఓసి జీఎస్టీ నెంబర్ అవుట్లెట్ ట్రేడ్ లైసెన్స్ ఇతర లైసెన్స్ అయితే అవసరం అవుతాయి ఇక ప్రాఫిట్స్ విషయానికి వస్తే ఈ బిజినెస్ లో మీరు సేల్ చేసే టైర్ సైజులను బట్టి నాలుగు నుంచి ఎనిమిది శాతం ప్రాఫిట్ మార్జిన్ అయితే ఉంటుంది రోజుకు మీరు యాభై టైర్లను విక్రయించారు అనుకుంటే ఒక్కో టైర్ ధర ఐదు వేల రూపాయలు అప్పుడు రోజువారీ అమ్మకం ఆదాయం రెండు లక్షల యాభై రూపాయలు అప్పుడు రోజుకు లాభం ఉంటుంది ప్రాఫిట్ మార్జిన్ చొప్పున ఈ విధంగా రోజులు మొత్తం లాభం ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఈ లాభాలు మరియు మార్జిన్ మీరు అమ్మే అమ్మకాలపై ఆధారపడి ఉంటుంది మీరు తగినంత అమ్మకాలు చేయగలిగితే మీరు కంపెనీ బోనస్ పథకాలకు అర్హులవుతారు ఈ పథకాలు సాధారణంగా మీరు డీలర్షిప్ ను ప్రారంభించిన తేదీ నుంచి ఆరు నుంచి పన్నెండు నెలల తర్వాత ప్రారంభమవుతాయి మీరు ఆ అమ్మకాల టార్గెట్లను రీచ్ అయితే మంచి లాభాలను ఆశించారు ఇక ఖర్చుల వివరాలు తీసివేస్తే స్థలం మధ్య ఒక లక్ష రూపాయలు వర్కర్స్ నలుగురు అనుకుంటే యాభై వేల రూపాయలు కరెంటు బిల్లు ఇరవై వేల రూపాయలు ఇతర ఖర్చులు పదివేలు మొత్తం ఖర్చులు వచ్చేసి లక్ష ఎనభై వేలు ఖర్చులన్నీ తీసివేయగా మీకు నెలకు నికర లాభం మూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఆదాయమైతే వస్తుంది లాభాలు మరియు మార్జిన్ గురించి మరింత సమాచారం కోసం దయచేసి ఎంఆర్ఎఫ్ టైర్ ఎగ్జిక్యూటివ్ని అయితే సంప్రదించండి ఎంఆర్ఎఫ్ టైర్ డీలర్షిప్ కోసం ఎలా అప్లై చేయాలి ఎలా పొందాలి అంటే ఎంఆర్ఎఫ్ టైర్ డీలర్షిప్ని పొందడానికి ముందుగా మీరు మీ టెరిటరీ సేల్స్ ఆఫీసర్ని సంప్రదించాలి మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకును క్లిక్ చేయగా మీకు ఈ స్క్రీన్ మీద కనిపించే విధంగా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది దానిని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఏరియా టెరిటరీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కాంటాక్ట్ నెంబర్ని మీరు పొందవచ్చు మీకు ఇరవై నాలుగు గంటల్లోపు ఎంఆర్ఎఫ్ టైర్ ఎగ్జిక్యూటివ్ నుండి కాల్ అయితే వస్తుంది మీరు ఎక్కడైతే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటారో అక్కడ రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఎంఆర్ఎఫ్ టైర్ డీలర్ ఉండకూడదు ఒకవేళ ఉంటే మీరు డీలర్షిప్ పొందే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎంఆర్ఎఫ్ టైర్స్ హెడ్ ఆఫీసర్ అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నంబర్స్ ఈమెయిల్ ఐడి అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఇంతే ఫ్రెండ్స్ ఈ డీలర్షిప్ కి సంబంధించిన వివరాలు మరోసారి కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్